తెలుగువాడి పాలిట సంజీవని అయిన ప్రత్యేక హోదా సాధనకై అలుపెరుగని పోరాటం చేస్తున్న జగనన్న గారికి ఈ ఆంధ్రప్రదేశ్లోని యువత తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అట్లాగే వేదిక మీద ఆచరణలైన పెద్దలు, సభలో ఆచరణ పెద్దలు, ఎందరో మహానుభావులు, అందరికీ ఉద్యమాభివందనాలు. నేను చాలా మాట్లాడదామని వచ్చిన ఇక్కడ, అయితే పరిస్థితి అట్లాగా లేదు. అయినా ముఖ్యమైన మూడే మూడు పాయింట్లు చెప్పేసిన ముగించేస్తా. మిత్రులారా, ఈ రాష్ట్రం విడిపోతున్న సందర్భంలో మేమెవ్వరు కూడా ప్రత్యేక హోదా కావాలని అడగలేదు. ప్రత్యేక హోదా కావాలని చెప్పింది ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి పాలక ప్రతిపక్ష పార్టీలు మాత్రమే. దానికి తానా తందానా అని చెప్పేసి చెప్పినటువంటిది ఈనాటి రాష్ట్రంలో ఉన్నటువంటి పాలక పక్ష పెద్దలు. మరి అలా చెప్పిన తర్వాత మీరు మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి ఊరూరు తిరిగి మేము ప్రత్యేక హోదా తెస్తామని చెప్పేసి నమ్మబలికి ఓట్లు వేయించుకొని గెలిచి, తీరా గెలిచిన తర్వాత కూడా అసెంబ్లీలో 2 మార్లు ఏకగ్రీవ తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించి ఈరోజు మళ్ళీ ప్రత్యేక హోదాతో ప్రయోజనం లేదు అని చెప్పేసి అంటున్నారంటే, నేను ఆ పెద్దలు ఒకటే అడుగుతున్నా, అసెంబ్లీ సాక్షిగా ఈ 5 కోట్ల మంది ఆంధ్రులను మీరు మోసం చేస్తున్నారని చెప్పేసి నేను అడుగుతున్నా. దయచేసి అసెంబ్లీ అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి స్థలం, అటువంటి పవిత్రమైనటువంటి స్థలంలో కూడా మీరు జిమ్మిక్కులు చేయొద్దండి, మీరు కన్నీటి పనులు చేయొద్దండి అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా. అట్లాగే ఈ రాష్ట్రంలో 2014 నుంచి కూడా మేము ప్రత్యేక హోదా సాధన సమితి తరఫున అలు పెరగని పోరాటం చేస్తున్నాం. అనేక పాదయాత్రలు, బస్సు యాత్రలు, ఆమరణ నిరాహార దీక్షలు, ఢిల్లీ ముట్టడులు అన్నీ చేశాం. అట్లాగే మన జగనన్న గారు కూడా ఢిల్లీ ముట్టడి చేశారు, రాష్ట్రంలో కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది చెవిటోడు ముందు శంకూదినట్లుగా, నిద్రపోతున్నట్లుగా నటిస్తూ మాకు వినపడలేదు అని చెప్పేసి అంటూ ఉంది. వాళ్ళ యొక్క నిద్ర ఆ మత్తును దించాలంటే దానికి మీరే సరి అయినటువంటి వాళ్ళు. యువతరం అనుకుంటే సాధించలేనిది ఏది లేదు. అస్సాంలో ఒక విద్యార్థి సమూహము మొత్తము రాష్ట్ర భవిష్యత్తునే మార్చివేసింది. అలాగే నాకు మిమ్మల్నంతా చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి దగ్గరలోనే వచ్చి తీరుతుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అట్లాగే జగనన్నకు ఒక చిన్న అపీల్ ఏంటంటే, అన్నా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు యువత అంతా కూడా మీ వైపు ఆశగా చూస్తోంది, మీ వైపు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకోండి. ఆ ఆశలను, ఆ కలల్ని సాకారం చేసిన బాధ్యత కూడా మీ పైన ఉంది, మీ చేత అవుతుంది కూడా. అవసరమైతే ఒక పొలిటికల్ జాక్ను ఏర్పాటు చేయండి, ఆ పొలిటికల్ జాక్కి మీరే నాయకత్వం వహించండి. ఎవరైతే ఆ పొలిటికల్ జాక్లో కలవరో వాళ్ళని ఈ రాష్ట్ర ద్రోహులుగా మనం, ఈ ప్రత్యేక హోదా ద్రోహులుగా మనము పరిగణిద్దాం, చేయి చేయి కలుపుదాం, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దాం, ఖచ్చితంగా ప్రత్యేక హోదాను మనం సాధించుకుందాం. ప్రత్యేక హోదా.